హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాత్ గార్డెనర్ ఒక త్రీ డేస్ ఊరికి వెళ్ళామండి వర్క్ ఉండి సో ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి కొద్దిగా కేరింగ్ తగ్గేసరికి మొక్కల పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో పురుగులు వచ్చేసాయి అనమాట బాగా మిల్లీ బగ్స్ అండ్ అలానే పేను బంక చెట్టుకి ఆకులకి అంతా కూడా ఇలా పట్టేస్తుంది కాయలంతా కూడాను చాలా పాడైపోయింది అనమాట కాయ దాకా వచ్చి తీరా మనం హార్వెస్టింగ్ చేద్దాం అనుకునే టైంకి చెట్టంతా అంతా కూడా ఇలా పాడైపోయిందండి ఇది చిక్కుడుకాయ చెట్టు పరిస్థితి అండ్ ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు నేను పొటాటోకి పొటాటో వంకాయ మొక్కలు కూడా చాలా పాడైపోయినాయండి మీకు ఇంతకుముందు చూపించాను కదా ఎంత హెల్తీగా ఉన్న మొక్కలు ఉన్నాయో బట్ ఇప్పుడు చూడండి చెట్టంతా అంతా కూడా ఈ ఉన్న పురుగు కూడా సేమ్ ఆకుల రంగులోనే ఉంది అండ్ అది ఎంత గట్టిగా పట్టుకొని ఉందో చూడండి అస్సలు ఎంత లాగుతున్నా అసలే అన్నమాట ఇంత పెద్ద పురుగు బాగా రసం పీల్చేస్తూ చెట్టు అంతా కూడా పాడు చేసేసింది సో వీటన్నిటి నుంచి కాపాడుకోవడానికి మంచి ఎమల్షన్ ఆయిల్ రెడీ చేసుకున్నానండి ఈ ఎమల్షన్ ఆయిల్ మా అందరికీ తెలిసిందే కదా గుడ్డు పాలు యూస్ చేస్తాం నూనెతో పాటు అని మీరు అనుకోవచ్చు బట్ మీకు ఆల్రెడీ టైటిల్తోనే చెప్పాను కదండి శనగపిండి నూనె ఈ రెండు పదార్థాలు యూజ్ చేసి నేను ఎమల్షన్ ఆయిల్ రెడీ చేశాను చాలా మంచి రిజల్ట్ కనిపించింది వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ఈ పురుగు అంతా కూడా పోయి మంచిగా కాయలు పూత అంతా కూడా వచ్చిందనమాట సో ఇంత మంచి రిజల్టు నేను ప్రయోగించింది సక్సెస్ఫుల్ అయింది కదా మరి మంచి ఛానల్ అప్ ఫాలో అయ్యే మీ అందరికి కూడా ఈ రిజల్ట్ చూపించామనుకోండి మీ చెట్లు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి మీ దాకా నేను ఈ వీడియోని తీసుకొస్తున్నాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను ఏం పెస్టిసైడ్ ఇచ్చాను ఏమేమి యూజ్ చేశాను దానికి ఎంతెంత రేషియోలో ఇచ్చాను ఇవన్నీ తెలుసుకొని మీ మొక్కలకి అవసరమైతే కనుక కంపల్సరీగా ఈ పెస్టిసైడ్ అప్లై చేసి మంచి రిజల్ట్ పొందుతారని ఆశిస్తున్నాను ఈ ఎమల్షన్ ఆయిల్ రెడీ చేసుకోవడానికి నేను మూడు రకాల నూనెలు యూజ్ చేస్తున్నానండి ఇవే యూస్ చేయాలని ఏమీ లేదు మీ దగ్గర ఏ రకాల ఆయిల్ ఉంటే అన్ని రకాలు కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే వంట నూనె అలానే కొబ్బరి నూనె ఇంకా వచ్చేసి నువ్వుల నూనె ఈ మూడు రకాల ఆయిల్స్ని వన్ ఫిఫ్టీ ఎంఎల్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను నూట యాభై ఎంఎల్ కొలత అనమాట ఈ చిన్న గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ కొలత దీంట్లో మూడు పార్ట్స్గా ఈ నూనెలు తీసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ నూడెల్ అనేవి నీటిలో ఈజీగా కలవవు కదండి సో అలా కలవడం కోసం ఎమల్సిఫైర్గా యూస్ చేయడం కోసం మనం ఈ శనగపిండి అండ్ అలానే పాటు షాంపూను తీసుకుంటున్నాను షాంపూ అంటే చాలా మైల్డ్ షాంపూ అండి నేనైతే జాన్సన్ బేబీ షాంపూని యూజ్ చేస్తున్నాను మీరు జాన్సన్ బేబీ షాంపూను లేదా ఏదైనా మైల్డ్ ఇలా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫైర్గా ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనము మిక్సీ జార్లో తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి నూనె అండలానే శనగపిండి ఇంకా వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ షాంపూ ఈ మూడింటిని కూడాను ఒక వన్ మినిట్ వరకు అంతే ఎక్కువసేపు కాకుండా వన్ మినిట్ వరకు పదార్థం పదార్థంలాగా రెడీ అయ్యేంత వరకు కూడాను మనం బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత పాలలాగా ఎంత తెల్లగా రెడీ అయిపోయిందో చిక్కటి పదార్థము ఇలా రెడీ అయితే సరిపోతుంది సో ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న ఈ ఎమల్షన్ ఆయిల్ని మనం ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాం పదండి సో మనం రెడీ చేసుకున్న ఈ ఎమల్షన్ ఆయిల్ని ఇప్పుడు నేను టెన్ లీటర్స్ వాటర్లో మిక్స్ చేసేస్తున్నాను వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎమల్షన్ ఆయిల్ క్వాంటిటీకి నేను మూడు నూనెలు కలిపి వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను కదండి సో దీనికి టెన్ లీటర్స్ వాటర్ అనేది మెజర్మెంటు ఈ టెన్ లీటర్స్ వాటర్లో మనం రెడీ చేసుకున్న ఈ ఎమల్షన్ ఆయిల్ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందనమాట ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఎమల్షన్ ఆయిల్ మనం నూనెలో వాటర్లో డైల్యూట్ అవ్వడం కోసమే కదా ఈ ఎమల్షిఫైర్గా షాంపూని అండ్ అలానే శనగపిండిని యూస్ చేసాం సో ఇవన్నీ యూస్ చేయడం వల్ల చూసారు కదా ఎంత చక్కగా నీళ్ళల్లో ఎంత బాగా కలిసిపోయిందో నూనె అంతా కూడాను ఇలా రెడీ చేసుకున్న ఈ పెస్టిసైడ్ని మనం మొక్కలకి అన్ని రకాల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పేను బంక అఫిడ్స్ బగ్స్ ఇంకా వచ్చేసి పురుగులు ఈ వాసన వల్ల ఏమవుతుందంటే మనం షాంపూ యూజ్ చేస్తున్న వాసనకి అండ్ అలానే శనగపిండి ఇవన్నీ కూడా యూస్ చేయడం వల్ల శనగపిండి యూస్ చేయడం వల్ల ఉట్టి ఎమల్స్ ఫైర్ కానీ కాదు దానికి ఉన్న జిడ్డుతనానికి ఏంటంటే అది ఆకుకు పట్టుకొని ఉండటానికి మనం తయారు చేసిన ఈ పెస్టిసైడ్ అనేది ఆకుకి బాగా పట్టి ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అలా హెల్ప్ చేయడం వల్ల తొందరగా దాని మీదకి పురుగులు అనేవి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు మనం దీన్ని బాగా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని నేను ఒక స్ప్రేయర్లో తీసుకుంటున్నాను స్ప్రేయర్లో కంపల్సరీగా వడబోస్ తీసుకోవడం చాలా వరకు బెస్ట్ అండి ఎందుకంటే స్ప్రేయర్ పాడైపోతుంది కదా నలకలు పడినప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉండదు సో నేను ఇలా ఫిల్టర్ చేసుకొని దీన్ని స్ప్రేయర్లో తీసుకొని అన్ని రకాల మొక్కలకి ఆకులకి ముఖ్యంగా స్ప్రే చేయాలండి ఆకుల మీద ఎక్కడైతే మనకి పురుగులు అలా కనపడుతూ ఉంటాయో అక్కడ మనం కొద్ది కొద్దిగా ఉంటే ముందే రిమూవ్ చేసేసుకుంటాము మరీ ఎక్కువగా ఉంటే ఆకులే తుంచేస్తాము అలా కాకుండా చెట్టు మొత్తంలో ఒక రెండు మూడు ఆకులకు ఉందనుకోండి ఇలా ప్రతి ఒక్క ఆకు కూడా ఇలా స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట ఇలా స్ప్రే చేసినప్పుడు అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇంకా కొత్తవి పురుగులు అనేవి పట్టకుండా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటుందండి ఇది ఏ టైంలో ఇవ్వాలి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అనే డౌట్ మీకు రావచ్చు దీన్ని మార్నింగ్ ఇవ్వాలి ఈవినింగ్ ఇవ్వాలి అని ఏమీ లేదు మనం ఇచ్చిన తర్వాత వర్షం పడకుండా ఉండేటట్లు చూసుకుంటే చాలన్నమాట వర్షం పడితే కనుక ఆకుల మీద మనం ఇచ్చిన ఈ స్ప్రే సైడ్ అంతా కూడా పోతుంది అలా కాకుండా మీరు ఎండాకాలంలో కాలంలో మంచిగా సన్లైట్ పడేటప్పుడు ఎండ తగేటప్పుడు ఇచ్చినా కానీ ఇంకా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు మార్నింగ్ ఇచ్చుకోవచ్చు లేదా ఆఫ్టర్నూన్ ఇవ్వచ్చు ఈవినింగ్ ఇవ్వచ్చు మీకు ఏ టైంలో కన్వీనియంట్ ఉంటే ఆ టైంలో దీన్ని మనం మొక్కలకి ఇవ్వచ్చు అండి ఇంకా వచ్చేసి దీన్ని పురుగులు వచ్చినప్పుడే కాకుండా ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి దీన్ని ఇస్తూ అనుకోండి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మనకి మొక్కలకి త్వరగా పురుగు పట్టకుండా ఉంటుందండి పురుగు వచ్చిన తర్వాత దాన్ని తొలగించుకోవడం కన్నా అసలు రాకుండా ముందే చూసుకోవడం చాలా బెస్ట్ కదా ఇప్పుడు చూడండి నా మొక్క ఒక రెండు రోజులు పట్టించుకోకపోయేసరికి ఎలా పాడైపోయిందో దీన్ని నేను ఈ స్ప్రే ఈ మందు యూజ్ చేసి ఫిఫ్టీన్ డేస్ ప్రతి వీ త్రీ డేస్కి ఒకసారి గ్యాప్ తోటి త్రీ టూ డేస్ గ్యాప్ టూ డేస్ గ్యాప్ తోటి మొక్కలకి స్ప్రే చేస్తూ ఉన్నాను అలా స్ప్రే చేసేసరికి వన్ వీకే చెట్టు చాలా హెల్దీగా రెడీ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూడండి నేనే ఆశ్చర్యపోయాను చక్కగా పూత వచ్చేసి కాయలు కూడా రెడీ అయిపోయినాయండి ఇంత హెల్దీగా రెడీ అయిపోయింది అనమాట చెట్టు సో మనకు పట్టిన ఈ మందు పురుగులు అన్నీ కూడా పోయేంతవరకు టూ డేస్ టూ డేస్ గ్యాప్తో ఇవ్వండి అలా ఏమీ లేవు పురుగులు రాకుండా ఇస్తున్నాము అంటే వీక్లీ వన్స్ ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో ఇలా నేను నా గార్డెన్లోని అన్ని మొక్కలకి కూడాను స్ప్రే చేశానండి మా పురుగు వచ్చిన దానికే కాకుండా దానికి కూడా అన్ని మొక్కలకి ఇది నేను స్ప్రే చేసుకున్నాను అనమాట ప్రతి ఒక్క ఆకుల మీద కూడా ఇదేనండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్న వీడియో ఐ హోప్ ఈ వీడియో అండ్ అలానే ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా యూజ్ అయిందనే అనుకుంటున్నాను సో మరి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ అలానే మీ ఒపీనియన్ ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఇస్మాత్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ యాక్టివేట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రాండ్స్ ఈ నెక్స్ట్ వీడియో